హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వ్లాగ్, ఈరోజు అయితే మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసినాను. సో మార్నింగ్ పూజ కూడా చేసేసిన చూడండి. పొద్దున్నే పూజ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్. పిల్లలు స్కూల్ ఉంటుంది కదా, సో నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి పెసరెట్ చేస్తున్నాను. నేను రాత్రి బాదం పప్పు కూడా నానేసింటి. సో రాత్రే పెసర్లన్నీ నానేసినాను. పెసర్లు మళ్ళీ బీము ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను. 3 గ్లాస్ పెసర్లు అంటే 1 గ్లాస్ బీమ్ వేసినాను. అండ్ దాంట్లో కొంచెం అల్లం ముక్క, జీలకర్ర అండ్ పచ్చిమిరపకాయలు, ఇంకా కొన్ని నీళ్ళు వేసి ఇంక ఫైన్గా పేస్ట్ చేసేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు అట్లా వేసి, మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేయకూడదు, చాలా నీళ్ళు అయిపోతుంది, మళ్ళీ గట్టిగా ఉండాలి ఇది పిండి. అండ్ దాంట్లో కొంచెం ఉప్పు అండ్ కుకింగ్ సోడా కొంచెం వేసి కొంచెం ఒక 10-15 మినిట్స్ రెస్ట్ దానికి. అండ్ తర్వాత దాంట్లోకి కాంబినేషన్ వచ్చేసి ఇది పల్లీల చట్నీ. ఇది ఎక్స్ట్రా ఎఫెక్ట్, ఎక్స్ట్రా టేస్ట్ అనమాట. చెక్క, 2 లవంగాలు, ఇంకా టమాటాలు, పచ్చిమిరపకాయలు బాగా వేపిస్తున్నాను. ఇది వచ్చేసి ఎండు కొబ్బరి కొంచెము అండ్ జీలకర్ర. ఇది కూడా కొంచెం అట్లా లైట్గా ఫ్రై చేసి ఇంకా అన్నీ వేసి ఇంకా మిక్సీ చేసేసుకుంటాను. ఇది పిల్లోడికి మళ్ళీ కారం ఎక్కువవుతుందని కొన్ని పచ్చిమిరపకాయలు తీసి దాంట్లోకి కొంచెం కొత్తిమీర, వెల్లుల్లి, రుచికి తగినంత ఉప్పు వేసి మిక్సీ చేసుకుంటే అయిపోయా చట్నీ రెడీ. అండ్ ఇక్కడ నేను బాక్స్కి వచ్చేసి రైస్ చేస్తున్నాను. రైస్ బాగా బాయిల్ అవుతా ఉంది అప్పుడే. అండ్ పిల్లోడికి టెస్ట్లు ఉన్నాయా, అందుకే లేచి బాగా చదువుకుంటున్నారు పొద్దున్నే. ఇంకా స్కూల్కి, వాళ్ళు ఒక పక్క స్కూల్కి రెడీ అవుతూ ఉంటే ఇంక నాది ఇంకో కిడ్స్ ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ రైస్ అన్నం అయ్యింది. నేను బాక్స్కి వచ్చేసి వాంగీబాత్ చేస్తున్నాను. సో దాంట్లోకి ప్యాన్లోకి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కొన్ని శనగకాయలు, శనగపాలు, కొంచెం అట్లా కరివేపాకు, అవన్నీ ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు చిన్న కట్ చేసి కొంచెంసేపు వేసి బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. కొంచెంసేపు బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెము సాల్ట్ వేసి, ఇది వచ్చేసి వాంగీబాత్ పౌడర్, వాంగీబాత్ మసాలా అంతను దాంట్లోకి వేసి కొంచెం కొత్తిమీర, చాలా డ్రై అయినా కొంచెం అట్లా నీళ్ళు వేస్తే కొంచెం అట్లా మళ్ళీ మాడిపోకోకున్నట్లు ఉండేకి మూత పెట్టి కుక్ చేస్తాను. అండ్ ఈ పక్క దోశ పెసరెట్టు, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ప్లేట్ కుషో తీసుకొని రా. ఇంక ఈ పక్క వాళ్ళు కూడా రెడీ అయినారు, స్నానం చేసుకొని ఇంక రెడీ అయినారు. ఇంక వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తాను. ఒక్కొక్కసారి వాళ్ళే తింటారు, ఒక్కొక్కసారి నేను తినిపిస్తాను ఎట్లంటే ఎట్లా. సో వాళ్ళు ఇంకా తినేస్తారు. నేను ఈ పక్క వాంగీబాత్కి రైస్ కలుపుతున్నాను, మిక్స్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది వాంగీబాత్. ఏమీ లేదు కదా, బరీ సింపుల్ పౌడర్ వేసేది, కలిపేది. చట్నీ ఎట్లా ఉంది, దోశ ఎట్లుంది? ఇక లంచ్ బాక్స్ అన్ని ప్యాక్ చేసిన తర్వాత వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు చూడండి. టైం టేబుల్ ప్రకారంగా పెట్టుకుంటున్నారు. ఈ పని రాత్రే చేయండి అంటాను. ఒక్కొక్కసారి పెడతారు, ఒక్కొక్కసారి పెట్టుకోరు. అన్నీ ఇట్లా సోఫాల మీద పెట్టుకుపోయేస్తారు ఇక్కడ వీళ్ళు పిల్లలు. తీసుకోండి తిన్న అన్నీ. బ్యాగ్ వేసుకుని కష్టపడతాం కదమ్మా. చాలా బాయ్ బాయ్ రేణు. పిల్లలు 9 o'clock పోతారు ఇంకా స్కూల్కి. ఈరోజు మా హస్బెండ్ కొంచెం అర్లీగా పోయినారు, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. వాళ్ళకి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా పోతున్నారు చూడండి మా ఆయన. సో వాళ్ళిద్దరు పంపించేస్తే ఒక పెద్ద పని అయిపోయినా అట్లా పొద్దున్న. Thank you.
వచ్చాను కదా సో అందరిది బ్రేక్ఫాస్ట్ చేసి పంపించిన తర్వాత ఇప్పుడు నేను వేసుకుంటున్నాను యాక్చువల్లీ నేను మా హస్బెండ్తోనే తింటూ ఉండిపోతున్నా ఆయన కొంచెం ఈరోజు జల్దీ ఎర్లీగా పోయినా సో నాకు ఇంకా అప్పుడు ఇంకా ఆకలి వేస్తా ఉండలేదు నేను అందుకే నాకు ఇప్పుడు తిరిగి వేసుకుని రెడీ చట్నీ మాత్రం సూపర్ ఉంది సో మా హస్బెండ్ ఆఫీస్కి పోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగా రిలాక్స్ అయ్యి ఫోన్ చూసుకుంటా ఇంకా అవి ఇవి చూసుకుంటా ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా రెస్ట్ తీసుకోలేదు ఎందుకంటే అప్పుడే తీసుకోయింటి కదా సో తినిన తక్షణమే ఫస్ట్ సోఫా పైన ఉండేటివన్నీ యువర్ బుక్కులు వాళ్ళ షెల్ఫ్లకు పెట్టేస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఎప్పుడైనా ఇట్లా అయితుందా క్లీన్ చేసినప్పుడు ఎవరు రారు ఇంటికి కదా ఒక్కొక్కరుసారి ఇట్లా ఇడిచింటాను ఒక దినం ఎప్పుడైనా సో ఆ రోజే ఎవరైనా వస్తారనమాట ఇంటికి ఇలా క్లీన్గా పెట్టిన రారు ఎవరు రారు అయినా మనీకి కూడా చూసేకి బాగుంటుంది కదా క్లీన్గా ఉంటే అన్నీ అట్లా పెట్టుకుంటే మనీకి ఏమో సాటిస్ఫాక్షనే ఉండదు సో నేనైతే ఎవరు రాని రాకోకునే అంటే మా ఇంటికి ఎవరు తక్కువ రారు ఎవరు ఎందుకంటే మేము ఒకరే కదా ఇక్కడ ఉండేది సో ఎవరు రారు మళ్ళీ పిల్లలు వచ్చి మళ్ళీ వాళ్ళే కూర్చుంటారు వాళ్ళే అన్ని బ్యాగ్ బుక్లు అన్నీ పెట్టుకొని కూర్చుంటారు ఇంకా సోఫా పైన సో ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాను సో హాల్ అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ వీళ్ళు చూడండి టవల్ అని ఈ టవల్ అన్ని నేను తీసి తర్వాత ఇప్పుడు బయటికి పోయి ఆరేసి వస్తాను అంతలో దానికిన ముందు ఫస్ట్ ఈ బెడ్ అనేది క్లీన్ చేసేస్తాను ఇప్పుడు ఈ బెడ్ పైన బరే బుక్లు ఛార్జర్ వైర్లు ఉంటాయి ఇక్కడే ఎక్కువ ఇక్కడే పెడుతుంటాం మేము అన్ని ఛార్జింగ్లన్నీ ఎక్కువ సో ఆ చైర్ పైన వచ్చేసి వాష్ చేసే బట్టలు ఉన్నాయి యూనిఫామ్ స్కూల్ పిల్లోళ్ళవి సో స్కూల్ యూనిఫామ్ వాష్ చేస్తాను ఇది తర్వాత నిన్న బట్టల పిండి ఆరేసినాను కదా ఇంకా కొన్ని కొన్ని సల్లు ఉన్నాయి సో అవి అట్లా ఇడిచి అట్లా టవల్కి ప్లేస్ చేసి ఆరేస్తున్నాను ఇంకా ఈ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ పొద్దునంతా అట్లా ఇడిచింటాను కదా సో అవన్నీ ఇప్పుడు ఎగ్ పెడతా ఉన్నాను కిచెన్ వాంగిబాత్ కొంచెం మిగిలింది అది కొన్ని తీసి పెట్టేసి అన్నీ తీసి పెట్టేసివన్నీ పెట్టి ఇంకా మిగిలినవి కడిగి పెట్టేస్తాను ఇంకా పెసరెట్టు పిండిగాను ఉంది చట్నీగాను ఉంది ఇంకా పిల్లోడు వచ్చినాక సాయంత్రంకో రాత్రికో వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసి ఇచ్చేది ఆ రెండైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇప్పుడు నేను అండ్ ఇక్కడ పాలు ఎనోట్టున్నాయి అందుకే నేను తోడేస్తున్నాను పెరుగు పాలు కొంచెం అట్లా ఎచ్చక్ చేసి పెట్టేస్తగిన తోడేస్తగిన ఇంకా సాయంత్రం కల్లా పెరుగు అయిపోతుంది నాకు మధ్యాహ్నం కానీ అవుతుంది కొంచెం అట్లా కరెక్ట్గా కాకబెట్టగిన మధ్యాహ్నం కల్లా అయిపోతుంది అండ్ ఇక్కడ బాదాం ఇంకా ఉంటే నేనే తింటున్నాను ఇంకా ఇంక ఇవి రాత్రి కడిగిండే సామాన్లన్నీ ఎగ్ పెడుతున్నాను ప్లేట్స్ అన్నీ రాత్రి కడిగి పెట్టింటాను కదా అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అన్నీ క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టేస్తాను మరి ఇవే పనులే తినేది కడిగేది కదా అందరి ఇంట్లోనే ఇవే పనులే ఇది చేసుకొని తినేదొద్దు కడిగేదొద్దు అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే అప్పటికప్పుడే క్లీన్ చేసేస్తే నా మనీకి కూడా సింక్ అనేది క్లీన్ ఉంటుంది కదా అట్లా అయ్యి నేను అప్పుడే క్లీన్ చేసేస్తాను మళ్ళీ ఒకటేసారి అయితే నొట్ట అయిపోతాయి సామాన్లు అప్పుడు కడిగేకి అస్సలు కాదు నెక్స్ట్ మనకి వంట చేసే కూడా క్లీన్ ఉంటే బాగా మూడు ఉంటుంది వంట చేసే కూడా వెరైటీ వెరైటీగా అట్లే సింక్లో ఉంటే కానీ ఏదో ఒకటి చేసేద్దాంలే అనిపిస్తుంది అన్నమో పప్పు క్లీన్గా ఉంటే ఇంకా వెరైటీగా ఏమన్నా స్నాక్స్ అవి ఇవి చేయాలనిపిస్తుంది
కిచెన్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఈ బెడ్రూమ్లోకి వచ్చినాను. నేను ఒక్కొక్కసారి పిల్లలు బ్లాంకెట్స్ ఫోల్డ్ చేసేస్తారు, ఒక్కొక్కసారి చేయరు. ఎట్లా అంటే ఎట్లా వాళ్ళు డిపెండ్ మూడు. బట్టలు అయితే ఇప్పుడు నానేసినాను. ఈ మధ్య నేను డైలీ బట్టలు డైలీ వాష్ చేస్తున్నాను. అవి నానే లోపల ఇంకా నేను ఈ పక్క వంట కిచెన్లోకి వచ్చేసినాను. ఇంకా మధ్యాహ్నం లంచ్కి నేను పప్పు చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను వంకాయ పప్పు చేస్తాను. సో బాగా కడిగి పచ్చిమిరపకాయలు, చింతపండు, టమాటో బాగా అవి కూడా తీసేస్తాను నేను. తర్వాత వంకాయలు ఒక 4-5 వంకాయలు తీసుకొని కట్ చేసి వేస్తాము. వంకాయ పప్పు కానీ చాలా బాగుంటుంది. నేను పప్పు అంటే రకరకాల పప్పు, లైక్ వంకాయ పప్పు ఒకసారి, క్యాబేజ్ పప్పు ఒకసారి, దోసకాయ పప్పు అట్లా చేస్తూ ఉంటాను. దాంట్లోకి అట్లా కొంచెం కరివేపాకు, కొత్తిమీరి అండ్ వెల్లుల్లి ఒక 5-6, కొంచెం అట్లా ఆనియన్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు అండ్ రుచికి తగినంత ఉప్పు వేసి అట్లే కొన్ని నీళ్ళు వేసి, ఇంకా అంటే ఇది నీళ్ళుగా ఉంటే బాగుండదు, కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది పప్పు. సో ఇంకా కుక్కర్లో వేసి మూత పెట్టేస్తాను. ఒక 4-5 విజిల్ అయితే కనుక బాగా అయిపోతుంది. అండ్ నేను లంచ్కి ప్లాన్ వచ్చేసి వంకాయ పప్పు చేశాను కదా, పొద్దున్నే రైస్ చేసినాను లంచ్ బాక్స్, కానీ అప్పుడే రైస్ అనేది ఎక్కువ చేసేసాను అప్పుడే. అండ్ మధ్యాహ్నంకి వచ్చేసి అట్లే కర్రీ, క్యాప్సికమ్, ఆలు వేసి కర్రీ, చపాతి, అట్లే ఇది ఏమంటారు మిరపకాయ బజ్జీలు వేద్దాం అని నా ప్లాన్ అయిపోద్ది మధ్యాహ్నంకి. సో ఫస్ట్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. సో అన్నీ చాప్ చేసిన తర్వాత అట్లే ఆలుగానే వేస్తాను. పిల్లలకి చాలా ఇష్టం ఉంది దీంట్లోకి కాంబినేషన్, క్యాప్సికమ్ వద్దన్న వాళ్ళు ఆలుగడ్డ తింటారు, అట్లని రెండు వేసి తింటాను నేను. సో ఇక్కడైతే కుక్కర్ అయిపోయింది. ఈ పక్క ప్యాన్లోనే నేను ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆయిల్ వేసి అవన్నీ వేసిన తర్వాత అవి కొంచెం చిట్పట్లాడినాక ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసి బాగా కొంచెం సాఫ్ట్ అయ్యేటట్లు చేయాలి. ఈ పక్క పొయ్యి చాలా చిన్నగా మండుతుంది. సో కుక్కర్ అయిన తర్వాత నేను ఇది ఆ పక్క షిఫ్ట్ చేసేస్తాను. ఇది ఎందుకో అప్పుడే ఒకసారి రిపేర్ చేయించినాము, అయినా సన్నగా మండుతుంది. అది ఇక్కడ ఆనియన్స్ అన్ని బాగా వేగిన తర్వాత ఇంకి వేసి కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి కుక్ చేసిన తర్వాత టమాటోస్ కానీ వేసినానా, ఓకే టమాటోస్ కానీ వేసి ఇంకా బాగా మూత పెట్టేసినాను కొంచెంసేపు. అవన్నీ బాగా సాఫ్ట్ అయిన తర్వాత ఇంకా అన్ని మసాలాలు వేసేది, ఉప్పు, కారము, పసుపు, ధనియాల పొడి, అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయలేదు ఇంకా. అండ్ కొంచెం నీళ్ళు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అట్లే ఫ్రై చేసినా బాగుంటుంది. ఇంకా మా ఇంట్లో అయితే కంపల్సరీగా కొంచెం గ్రేవీ ఉండాలి, సో అందుకే నేను వాటర్ వేస్తే. అండ్ ఇక్కడ వచ్చేసి చపాతీకి నేను అట్లే మెంతాకు చాలా వేసినాను, చాలా ఉండే మెంతాకు, కొత్తిమీర రెండు మిక్స్ చేసి వేసి ఇంకా బాగా గట్టిగా పిసికి పెట్టినాను ఇంకా చపాతీ పిండి. ఇది ఒక 10 మినిట్స్ దాన్ని అట్లా మూత పెట్టేస్తాను. ఇంకా అండ్ ఫ్రెండ్స్ ఈ పక్క కూడా కర్రీ అనేది బాగా అయింది, సాఫ్ట్ అయింది, పల్లె రెడీ అయింది. అండ్ మిరపకాయ బజ్జీలు అంటే కదా, దానికి మిక్స్ చేసి రెడీ పెడుతున్నాను. అండ్ టైం వచ్చేసి 1:00 దగ్గర అవుతూ ఉంది. సో నేను ఇంకా బట్టలు అప్పుడు నానేసింటి కదా, బాగా నానినాయి. ఇంకా లేట్గా ఉతికితే ఇంకా బట్టలు మళ్ళీ రేపటి కారేలేదు, మళ్ళీ పొద్దున్న స్కూల్ ఉంటుంది కదా. సో జల్దీ నేను ఫస్ట్ ఉతికి ఆరేసేస్తాను. ఇంకే అన్నం అయింది, పప్పు అయింది, పల్లె చపాతీ ఒకటి తిక్కాల. అవి తర్వాత మా హస్బెండ్ వచ్చే టైంకి తిక్కేస్తాను. బాగా అట్లా కాలుతుంటాయి కదా. ఈ మధ్య నేను వాషింగ్ మిషన్ తక్కువ చేసినాను, ఇట్లే హ్యాండ్ వాష్ చేస్తున్నాను బట్టలు. ఒకటేసారి ఎక్కువ కాకుండా దిన్నం వాష్ చేసేస్తున్నాను.
వన్స్ బట్టలని ఆరేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కిచెన్లోకి. ఇక్కడ నేను పప్పుకంతా తిరుపతి పెట్టేసినాను. అండ్ సేమ్ పచ్చిమిరపకాయలు కొన్ని తీసేస్తాను. కారం ఎక్కువైతుందని పిల్లలకి రామేటప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు అట్లా తీసి తీసి మళ్ళీ ఒకవేళ టేస్ట్ చూస్తాను. కొంచెం చప్పుకుంటే మళ్ళీ ఆ పచ్చిమిరపకాయలు మళ్ళీ వేస్తాను, ఎక్కువ కారం కాకోకుండా అట్లా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తినరు, వాళ్ళు ముగ్గురు అంతే, కారం ఎక్కువైతే తినరు. సో ఆ పచ్చిమిరపకాయలు వేస్ట్ అనుకుంటున్నారా? ఏం లేదు, మళ్ళీ నేను తినేటప్పుడు నా రైస్లోకి పిండుకొని తింటాను ఇంకా పచ్చిమిరపకాయలు. సో ఇక్కడైతే పప్పు రామేసినాను. అండ్ నెక్స్ట్ మిరపకాయ బజ్జీలు నా ప్లాన్ ప్రకారం అక్కడ. సో లాస్ట్ డిష్ వచ్చేసి ఇది. మా హస్బెండ్ గారు వచ్చేసినారు ఇంటికి. ఆయన కెమెరా చూడండి ఎట్లున్నది, ఏం సరిగ్గా రావాలి వీడియో. నా ఫోన్ ఎందుకో బ్యాటరీనో మెమొరీనో ఫుల్ అయిందా, అందుకే మా హస్బెండ్ ఫోన్లో నుంచి తీస్తాను. సో చపాతీ కూడా చేసేసినాను, మేతి చపాతి. మేతి చపాతి అంటారా, మేతి పరాటా అంటారా, చూడండి మీరే. సో అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసేస్తాను. ఇంకా మేము మ్యాక్సిమమ్ మధ్యాహ్నం పూట్ల ఎక్కువ ఇదే ప్లేట్లోనే తినేస్తాం. పెద్ద ప్లేట్ ఇది, ఇద్దరికి బాగా సఫిషియెంట్గా బాగుంటుంది. ఏం కెమెరా ఎట్లుంది, వైట్ అండ్ బ్లాక్ అండ్ వైట్ తీసినట్లున్నది, నిజమంట తీసుకొని. కదా బ్లాక్ అండ్ వైట్. ఏముంది పచ్చిమిరపకాయ, నేను చెప్తాను. ఇద్దరిది సేమ్ ఫోనే, ఒప్పో ఫోనే చూడండి. సెట్టింగ్స్లో ఏమో చేంజ్ చేయాలనుకుంటాను, అందుకే ఇట్లుంది ఇది కెమెరా. అండ్ అప్పుడే చూస్తా చూస్తా ఇంకా మళ్ళీ సాయంత్రం కూడా అయిపోయా. సాయంత్రం 4:30 అయించుకోండి, పిల్లలందరూ బయటకు వచ్చినారు స్కూల్. సో పొద్దున్న అదే పిండి ఉండే కదా, కలిపిండేది మధ్యాహ్నము. నేను దాంట్లోకి అట్లే ఆలుగడ్డ కట్ చేసి ఇంకా ఆలు వడలు వేస్తున్నాను పిల్లలకి. అండ్ నాకు కూడా, నేను కూడా తినేస్తాను ఇంకా సాయంత్రం ఈవినింగ్ టైం. సో వాళ్ళైతే వచ్చేస్తున్నారు ఇంటికి. వెరీ గుడ్ బాయ్. సింక్లకు మళ్ళీ అప్పుడే సామాన్లు పడుతూ ఉన్నాయి. ఇంకా ఈవినింగ్ ఆ వడళ్ళకి అట్లా ఇట్లా బొరుగులు, కారాలు అండ్ ఆనియన్. బాగుంటుంది కాంబినేషన్. బయట అయితే లైట్గా రేణి అవుతూ ఉంది, సన్న చినుకలు పడుతూ ఉన్నాయి. ఇక్కడ వేడి వేడి వడలు, బొరుగులు, ఆనియన్ బాగుండేది సాయంత్రం. నాకు అట్లే రెండు పచ్చిమిరపకాయలు వడ మిరపకాయలుగా ఉండే. సో మేమైతే ఇంకా తినేస్తున్నాం ఇంకా. సో అంతే ఫ్రెండ్స్, చూడండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇవే పనులే. సో అంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.